జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో తిరిగి ల్యాండ్ అయిన పరిస్థితి తప్పిన ముప్పుగా భావిస్తున్నారు అథారిటీస్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని డీటెయల్స్ అందిస్తారు చెప్పండి ఎయిర్ ఏషియా విమానంగా చెప్తున్నారు ఏమైంది అసలు రాజ్ కుమార్ బిందు అంటే ఎయిర్ ఏషియాకి సంబంధించినటువంటి విమానం అంటే 2 అవర్స్ బ్యాక్ జైపూర్ నుంచి బయలుదేరిన వెంటనే మధ్యలో అంటే మా మధ్యలోకి వచ్చిన తర్వాత కొంత ఇంజిన్లో అంటే రెండు ఇంజిన్లలో ఒక ఇంజిన్లో లోపం గుర్తించడం జరిగింది అయితే అందులో ఫ్యూయల్ లీక్ సస్పెక్ట్ ను గుర్తించినటువంటి పైలట్ చాలా చాకచక్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జస్ట్ ఒక 10 మినిట్స్ క్రితమే ల్యాండ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి చూసినట్లయితే ఫ్యూయల్ లీకేజ్ తో పాటు కొంత ఏసీలో కూడా సమస్య రావడంతోనే దానికి సంబంధించి అంటే పూర్తిగా అంటే ఒక ఇంజిన్ తోనే నడిపినట్టుగా కొన్ని అంటే ప్రాథమికంగా వివరాలు వస్తున్నాయి బట్ ఒక 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 ప్రమాదం అంటే ఒక పెద్ద ప్రమాదం మాత్రమే తప్పిందని చెప్పుకోవచ్చు అంటే నిన్నటి నుంచి ఎయిర్‌పోర్ట్ లకు సంబంధించినటువంటి పర్మిషన్ రావడంతో 25th నుంచి పూర్తిగా అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్ కార్యకలాపాలను కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే పూర్తిగా ప్లేన్స్ అన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతనే రావాలి అని డీజీసీ చెప్పినటువంటి కండిషన్ నేపథ్యంలో కొంత అవకతవకలు జరిగినట్టుగా కనబడుతోంది అంటే ఎయిర్ ఏషియాకి సంబంధించిన విమానం ఏమన్నా సర్వీసింగ్ లో ఎంఆర్ఓలు ఏమైనా లోపాలు ఉన్నాయన్నటువంటి దానిపైన కూడా ఇప్పటికే అధికారులు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది సో ఓవరాల్ గా మొత్తం 76 మంది ప్రయాణికులతో జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం అయితే చాలా సేఫ్ గా ల్యాండ్ అయిందన్నటువంటి విషయం